Telangana lo Nutananga Praramamaina 20 Kakatiya News Channel Edaitundo Valu Praraminchinanduku Variki Shubhabhinandanalu Mariyu ee channel Abhivruddhi Chendi Telangana loni Prajala Samasyalanu Prabhutva Drushtiki Teesukapoyi Vari Samasyalanu Parishkaramayye Dishaga Edaithe Praramincharo Varu Praraminchinanduku Peru Perina Variki Dhanyavadalu Idi Mundu Mundu అనేక విజయాలు సాధించాలని కోరుకుంటూ పోచంపల్లి గిరిధర్ భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ కో కన్వీనర్ నమస్తే వెల్కమ్ టు కాకతీయ టీవీ తెలంగాణ యంగ్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ యంగ్ లీడర్ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మరొకసారి కాకతీయ టీవీ తరపున స్పెషల్ విషెస్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ అండి బాగున్నారా ఓకే సార్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి తీసుకుంటే ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుంటే దీని పరిధిలో 7 అసెంబ్లీలు ఉన్నాయి మాకు క్షేత్రస్థాయి నుంచి ప్రతి బూత్లో ఒక గణనీయమైన కార్యకర్తల బలం ఉంది ఒకప్పుడు ఇంటింటికి ఒక కార్యకర్త ఉన్న పార్టీ మా పార్టీ ప్రతి బూత్కు ప్రతి బూత్ ప్రముఖ్ అంటూ బూత్ పర్నా ప్రముఖ్ అంటూ ప్రతి ఏరియాలో కూడా మేము చాలా బలంగా ఉన్నాం ఓకే రైట్ సార్ మరి మీరు బీజేపీని బలోపేతం చేయడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు మరియు అమిత్ షా గారు ఏదైతే జాతీయ రథసారథి మరియు మా రాష్ట్ర రథసారథైనటువంటి లక్ష్మణ్ గారు అనేక మంది సీనియర్ నాయకులు వారి సూచనలు వారి అనుభవాలు పరిగణనలోకి తీసుకుంటే యూపీ తీసుకున్నా కానీ కర్ణాటక తీసుకున్నా గత ఇప్పుడున్న దేశం మొత్తం ఉన్న రాష్ట్రాలు ఏదైతే 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడానికి వివిధ కారణాలు ఉన్నాయి ఇది ఒక పై ప్రచారానికి కాకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలంతో ప్రజల్లోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మేము ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించడం జరిగింది అదే ఏదైతే పాలసీ ఫాలో అయినామో అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఈ క్షేత్రస్థాయి బలం పెంచుకొని ప్రతి బూత్లో ఒక గణనీయమైన అటువంటి కార్యకర్తల బలము ఒక పేజ్కు కూడా అంటే పన్నా ప్రముఖ అంటాం మేము ఒక బూ ఓటర్ లిస్టులో ఒక పేజ్కు సంబంధించిన కార్యకర్తలు ఒక్కొక్క పేజ్కి కూడా అట్లా క్షేత్రస్థాయిలో బలపడడానికి మేము వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాం మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరువ చేయడం ప్రజలకు అందేటట్టు చేయడము మా కార్యకర్తలు దగ్గరుండి అవి చూసుకుంటున్నారు దాని ద్వారా మేము బలం పెంచుకుంటున్నాం వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులై రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా గణనీయంగా మేము గెలిచే అవకాశాలు ఓకే రైట్ సార్ మీరు రాజకీయ పరంగానే కాకుండా మీ వ్యక్తిత్వంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అసలు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మొట్టమొదలుగా రాజకీయాల్లోకి రావడం కంటే కూడా సేవా కార్యక్రమాలు అని మీరు ఏదైతే అన్నారో దానికి ఆ ఇన్స్పిరేషన్ అనేది నా మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నేను బాల్యం నుండి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కి ఆకర్షితులై బాల్యం నుండి అందులో వెళ్ళడము దాని తర్వాత విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో వివిధ జాతీయ విద్యార్థి ఉద్యమాల్లో నాయకత్వం వహించడము దాని ద్వారా స్ఫూర్తి పొందడము ఇవన్నీ కూడా స్ఫూర్తి పొందడానికి కారణము ఏదైతే నా మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ నాకు జాతీయ భావాలు నేర్పడం దేశభక్తి దేశం పట్ల ఆత్మసమర్పణాభావము దేశాన్ని రానున్న రోజుల్లో గురుతర స్థానానికి ఏదైతే ప్రపంచంలో ఒకప్పుడు ప్రపంచానికి మొత్తం దిశానిర్దేశం చేసినటువంటి భారతదేశాన్ని ఈరోజు రానున్న రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలపడం అనేది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ముఖ్య లక్ష్యం ఉంటుంది ఆ లక్షణానికి ఆకర్షితులై ప్రజాసేవలలో లేకుంటే ఈ స్ఫూర్తితోటి నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది ఓకే రైట్ సార్ 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది మరి బీజేపీ మల్కాజిగిరిలో బీజేపీ పరిస్థితి ఏంటి మల్కాజిగిరిలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది ఎందుకంటే గతంలో ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ ఎవరైతే ఉన్నారో
వారు బీజేపీ పొత్తుతో తెలుగుదేశం టికెట్ పైన గెలిచిన వ్యక్తి, అది టీఆర్ఎస్ గెలిచిన వ్యక్తి కాదు. బీజేపీ అంటే ఇప్పుడు ఉన్న స్థానము అది బీజేపీదే అనే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే అది మోడీ గారి పైన ఉన్న ప్రేమ. మీరు జాతీయ 2014 చూసినట్టుంటే దేశం మొత్తం కూడా అధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై వేసింది. ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు కారణంగా ఈ సీటు ఏదైతే మల్కాజిగిరి పార్లమెంటు టీడీపీకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అనేది మా జాతీయ నాయకులు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్. మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఒంటరిగా పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్కు మాకే బలమైన పోటీ ఉంటుంది. మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు, మోడీ గారిపైన ఉన్న ఆదరణ, మోడీ గారిపైన నమ్మకం. ఎందుకంటే మోడీ గారు తప్పితే ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ప్రతిపక్షంలో కాంగ్రెస్ అది బలహీనంగా ఉంది, ఏ రాష్ట్రంలో లేదు, వాళ్లకున్న నాయకత్వం కూడా గట్టిగా లేదు. ప్రధానమంత్రి అభ్యర్థి అంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు రాహుల్ గాంధీకి. ఇలాంటి వివిధ కారణాల వల్ల మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. మోడీ గారే బలమైన నాయకుడు. ప్రపంచ దేశాల్లో ఏదైతే భారతదేశాన్ని అగ్రదేశంగా తీసుకుపోవడం అంటే అది మోడీ వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అదంతా భారతీయ జనతా పార్టీ బలం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మల్కాజిగిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి కృతనిశ్చయంతో. ఓకే రైట్ సార్. 2019 ఎన్నికల్లో మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వినిపిస్తుంది, అది నిజమేనా? భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. భారతీయ జనతా పార్టీలో అధిష్టానం ఒక హెరార్కీ ఉంటుంది. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వారు నిలబడతాం. ఆశావాలం నేను చాలామంది ఉంటాం. మాకు అవకాశం ఇస్తే పోటీ చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా ఉంది. కానీ ఏది ఉన్నా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మా అధిష్టానం ఎలా నిర్ణయిస్తే కావాలని ఆశావాలం మేము అడుగుతాం. పార్టీని కావాలని అడుగుతాం. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేసే ఆలోచన. ఓకే రైట్ సార్. మీరు రాజకీయాల్లో ఉంటూ అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మా నాన్నగారు వచ్చేసి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్, మా భార్య షీజ్ ఎ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే. నేను కూడా గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినాను 2 సంవత్సరాలు నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా ఉన్నాను. కుమారుడు 9వ తరగతి, పాప స్కూల్ యూకేజీలో ఉన్నారు. ఇది మాకు కుటుంబ నేపథ్యం. ఓకే రైట్ సార్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇది కూడా మీరు ఆలోచన చేస్తే మేము గతం ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీ పొత్తుతో తెలుగుదేశం పార్టీకి కేటాయించడం జరిగింది. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు. ఆయన గెలుపుకు చాలా సహకరించినారు. ఆయన జాతీయ సాధారణంగా ఆయన బీసీ జాతీయ నాయకులు. ఆయనకు లోకల్ సమస్యలను పెద్ద పట్టించుకునే ఉద్దేశంలో ఉంటారు. అందుకని ఈసారి పొత్తు ఉండదు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఓకే రైట్ సార్. చివరిగా మీ రాజకీయ భవిష్యత్ ప్రణాళిక. ఓకే రైట్ సార్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గెలిపే ధ్యేయంగా బీజేపీ ముందుకెళ్తుంది. ఇప్పుడు జనచైతన్య యాత్రలో డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా అందులో పాల్గొన్నారు. సో ఇప్పుడు ప్రజల నుంచి జనచైతన్య యాత్ర గురించి ఏ విధంగా ఉంది రెస్పాన్స్, ఎలా ఫీల్ అవుతున్నారు? గత కొన్ని రోజుల క్రితము, సుమారు ఇది 10వ రోజు, మా రథసారథి, మా రాష్ట్ర రథసారథి అయిన డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రజలలో రగులుతున్న ఆగ్రహావేశాలు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పైన రగులుతున్న ఆవేశాలు, వాళ్లకు జరిగిన అన్యాయాలు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయమే కానీ, KG-PG విషయమే కానీ, అనేక సమస్యలు, ఈ సమస్యలు అట్టడుగున ఉన్నాయి. కానీ పైపై మెరుగులు దిద్ది ఇదంతా బాగా జరుగుతుంది పాలన అన్న ఉద్దేశాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నంలో అధికార పార్టీ ఉంది. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు, వాళ్లకు లబ్ధిదారులకు రావాల్సిన పథకాలు, మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఎవరెవరికి ఎట్లెట్లా అవసరాలు అనేది ఇది తెలపాలన్న ఉద్దేశంతో గత 10 రోజులుగా నిర్విరామంగా ఆయన అననీయమైన కృషి చేస్తున్నారు. ఈ స్పందన మేము ఊహించిన దానికంటే చాలా చాలా రెట్లు ఎక్కువ వస్తుంది. ఇది కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుంది, పోటీ చేసే వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఖచ్చితంగా ఈసారి గెలుస్తామన్న ఆత్మవిశ్వాసము ప్రతి కార్యకర్తలో, ప్రతి నాయకుడిలో, పోటీ చేసే ప్రతి అభ్యర్థిలో కూడా పెరుగుతుంది. ఇదంతా రానున్న 2019 ఎన్నికలకు మాకు మంచి ఆదరణ వచ్చే అవకాశాలు ఉంది. గెలుపు దిశగా పోయే
తదుకు ప్రయత్నం జరుగుతుంది. ఓకే, మీరు అంటున్నారు ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాలని ప్రజెంట్ ఇప్పుడు అవి అప్రూవల్ అవ్వట్లేదు అంటారు ఇక్కడ తెలంగాణలో? నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు అప్రూవ్ అయినా కానీ కొన్ని విషయాలు, సో మీకు ఉదాహరణకు తీసుకుంటే సబ్సిడీ పైన బియ్యం ఇస్తున్నారు కిలో రూపాయికి కిలో బియ్యం 29 రూపాయలు, దానికి అయ్యే ఖర్చు 30 రూపాయలు అయితే 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే 1 రూపాయి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, అంటే సొమ్ముక్కడిది సోకొక్కడిది అన్న ఉద్దేశంతో అన్న విధానంతో జరుగుతుంది. ఎందుకంటే 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఎక్కడ కూడా మోడీ గారు ప్రవేశపెట్టినారు అని ప్రజలకు తెలియకుండా ఇది జరుగుతుంది. ఈ విషయాలు అట్టడుగు స్థాయి వరకు తీసుకుపోవడానికి ఇది మాకు ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఒకటి అవి రాష్ట్ర స్థాయి కాదు కేంద్ర స్థాయి నుంచి వచ్చాయని చెప్పడం కోసం ఇప్పుడు ప్రజెంట్ పర్టికులర్గా అనేక పథకాలు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? సుమారుగా మీరు 3 లక్షల ఇల్లు కట్టిస్తామన్న డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు, ఈరోజు 100లో కూడా లేకుండా పోయింది. ఎందుకు? దానికి గల కారణాలు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు రిలీజ్ చేయాలో అవన్నీ చేసింది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? లోటుపాట్లు ఎక్కడ జరుగుతుంది? ఏదైతే వ్యవసాయదారులకు తీసుకుంటే అనేక పథకాలు ఉన్నాయి, జన్ధన్ యోజన పథకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు చేయడానికి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే కిట్, అందులో ఎంత కేంద్ర ప్రభుత్వం వాట ఉంది, ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వము చేసిన పథకాలు ఏంటి, చేసిన మంచి పనులు ఏందని ప్రజలకు తెలియాల్సిన. మరి ఇటు చూస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు అధికారం టీఆర్ఎస్ పార్టీకే వస్తుందని అంటున్నారు, అటు చూస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అధికారం కాంగ్రెస్కే వస్తుందంటారు, మరి బీజేపీ పరిస్థితి ఏంటి? చూడండి, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే అది ప్రాంతీయ పార్టీ. కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతాను అన్న మాటలు కూడా మాట్లాడారు ఫెడరల్ ప్రెసిడెంట్ అని, కానీ సాధ్యాసాధ్యాలు అనేది ప్రజలు కూడా గమనిస్తుంటారు. గమనించిన దాంతో ప్రజల అభిప్రాయాలు కూడా ఉంటుంది, అది 19 ఎలక్షన్స్లో మీకు ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. ఓకే, రైట్ సార్. 2019 ఎన్నికల్లో మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? రాజకీయంగా మీరు మల్కాజ్గిరి ప్రజలకు ఏ విధంగా చెప్పాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మల్కాజ్గిరి ప్రజలకు ఒకటే కోరుకునేది, రానున్న రోజుల్లో ఒక దేశ ప్రయోజనాల దృష్ట్యా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. జాతీయవాదం అనే ఉద్దేశంతోటి నర నరాన జీర్ణించుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రధానమంత్రి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కావున మల్కాజ్గిరి ప్రజలందరికీ పేరు పేరున కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇవ్వండి, ప్రపంచంలోనే చెరిగిపోని స్థాయికి ఒక గురుతరమైన బాధ్యతలో ప్రపంచానికి ఏదైతే గతంలో ఉన్నట్టు దిశానిర్దేశం చేసే అవకాశాన్ని భారతదేశానికి ఇవ్వాలంటే ఇంకొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మన పార్లమెంటు నుంచి కూడా మేమున్నాము, మేము కూడా మీకు మద్దతుగా ఉన్నామని నరేంద్ర మోడీ గారికి నిలబడాలన్న ఆలోచనతో ప్రతి ఒక్క ఓటరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేది మా ఆకాంక్ష. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మా కాకతీయ టీవీ ప్రేక్షకులకి ఇచ్చినందుకు. అదేవిధంగా మల్కాజ్గిరిలో ఖచ్చితంగా బీజేపీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇది వాళ్ళ తెలంగాణ యంగ్ లీడర్ కార్యక్రమం. థ్యాంక్ యూ.